संपद पेंचाली पेदलकु पंचाली पेंचडं सरैन विधंगा पंचडं कांग्रेस विधानमु राष्ट्र प्रभुत्वं योक्क आदायान्नि पेंचडं अविनीतिनि निर्मूलिंचडं कुटुंब दोपिडिनि अरिकट्टडं తద్వారా పేదల సంక్షేమం చేయడమే కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకున్నది. నేను ఇప్పుడు కూడా సూటిగా సవాలు విసురుతున్న బిల్లా రంగాలకు నిన్నమన్నంతా ఊరు మీద పడి అచ్చోసిన ఆంబోతుల్లాగా చిత్తకార్తెల కుక్కల్లాగా బావబామర్దలు ఇద్దరు తెలంగాణలో నలుమూలలు తిరుగుతారు. అధికారం కోల్పోతున్నామని భయం వచ్చింది. మా విజయభేరి మోగించిన తర్వాత బావబామర్దలను మీరు ఒక్కసారి చూడండి, సహనం కోల్పోయి అసహనంతో అడ్డగోలుగా మాట్లాడుతారు. ఏది పడితే అది తిడుతురు. వాళ్ళ స్థాయి లేకపోయినా గాంధీ కుటుంబాన్ని, సోనియా గాంధీ గారిను, రాహుల్ గాంధీ గారిను విమర్శిస్తున్నారు. అయినా ప్రజలు సహనంగా ఓపిక పట్టారు. ఇవాళ నేను ఒక్కటే అడుగుతున్నా, నేను సూటిగా సవాలు విసురుతున్న టీఆర్ఎస్ పార్టీని, 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వంలో మేమిచ్చిన ఇందిరమ్మ ఇండ్ల మీద, మేము చేసిన రైతు రుణమాఫీ మీద, మేము చేసిన ఫీజు రీఎంబర్స్మెంట్ మీద, మేము ఇచ్చిన ఉచిత కరెంటు మీద, మేము మాఫీ చేసిన రైతుల విద్యుత్ బకాయిల మీద, అదే విధంగా ఆరోగ్యశ్రీ పథకం మీద, హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్డు మీద, అంతర్జాతీయ ఎయిర్పోర్టు మీద, ఐటీ కంపెనీలు తేవడం మీద, నగరంలో నిర్మించిన మెట్రో రైలు మీద, దేని మీద మీరు చర్చకు సిద్ధంగా ఉన్నారో చెప్పండి. మా ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొని వస్తాం. మేము సచివాలయం ముందర కాదు, ఇక్కడ అసెంబ్లీ ముందర ఉన్న అమరవీరుల స్థూపం దగ్గరికి మేము వస్తాం. 10 సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వంలో మేము చేసిన సంక్షేమము, మేము చేపట్టిన అభివృద్ది పథకాలను మేము ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొని వస్తాం. జలయజ్ఞంలో మేము నిర్మించిన ప్రాజెక్టులు కావచ్చు, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, శ్రీరామ్ సాగర్ నుంచి తెలంగాణ ప్రాంతంలో ప్రాణహిత చెవెళ్ల నుంచి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల వరకు సాగునీటి ప్రాజెక్టుల మీద కాంగ్రెస్ పార్టీ చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. మా 10 సంవత్సరాల గత పరిపాలన మీద 2014 నుంచి 2024 జనవరి 1కి ఈ 10 సంవత్సరాల మీ పరిపాలన మీద మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. బిల్లారంగా మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు సిద్ధంగా ఉంటే తారీఖు చెప్పండి, అమరవీరుల స్థూపం దగ్గరకు వస్తాం. తెలంగాణ ప్రజల సాక్షిగా మీడియా మిత్రుల ముందు మీరేం చేసినో మేమేం చేసినో చర్చకు పాల్పడదాం. ఎవరు ప్రజల పక్షాన ఉన్నారు, ఎవరు తెలంగాణ రాష్ట్రంలో దోపిడీకి పాల్పడ్డారో ప్రజల ముందు మెడదాం. అందుకే ప్రజలందరూ సంబరాలు చేసుకోండి. ఈ విజయదశమి, రాబోయే క్రిస్మస్ పండుగ మన జీవితాలలో వెలుగులు నింపబోతుంది. సోనియమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం తెలంగాణలో రాబోతుంది. అభయహస్తం ద్వారా మేము ఇచ్చిన 6 గ్యారంటీల మీద తెలంగాణ రాష్ట్ర ఎన్నికల పర్యటనలో ప్రజలకు ఒక భరోసా విశ్వాసాన్ని కల్పించడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు, శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు.